హాయ్ హలో, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. షుగర్ కోసం మీకు తెలియని కొన్ని నిజాలు మీకు తెలియడం కోసం చెప్తున్నాను ఇప్పుడు. ఒకప్పుడు నార్మల్ షుగర్ లెవెల్ 160 ఉండేది, అది క్రమేపీ 140 తీసుకొచ్చారు. ఇప్పుడు 100 తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సామాన్య షుగర్ లెవెల్ 70 నుంచి 120 మధ్యలో ఉండాలి. ఇది కనుక 70 నుంచి 100 లోపుకి చేస్తే, ఒక మామూలు వ్యక్తి టెస్ట్ చేయించుకుంటే 100 లెవెల్ కొంచెం దాటినా డాక్టర్ అతన్ని డయాబెటిక్ పేషెంట్గా నిర్ధారిస్తారు. భయం వల్ల మనం మందులు వాడడం మొదలు పెడతాం. షుగర్ లెవెల్స్ మామూలుగా ఉన్నా కూడా అనవసరంగా మందులు వాడటం వల్ల శరీరంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ షుగర్ ఉంది కదా, అందుకే ఇలా అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఊహించుకోండి, ఇలా దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది ఈ భ్రమలో పడి బతుకుతున్నారు. అలాగే ఒక పచ్చి నిజం వింటే మీరు షాక్ అవుతారు. 1997 కంటే ముందు ఫాస్టింగ్ డయాబెటీస్ లెవెల్ 140 ఉండేది, తరువాత 126 అయింది. దీనివల్ల ప్రపంచ జనాభాలో 14% డయాబెటిక్ పేషెంట్స్ పెరిగారు. దీని తర్వాత WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ యొక్క యూనిట్ 110 చేసింది. దీని మూలంగా 70% మంది జనం డయాబెటిక్ పేషెంట్స్గా గుర్తించబడ్డారు. మళ్ళీ ఇప్పుడు WHO వ్యాపారమే పరమావధిగా భావించే బహుళ కంపెనీలతో కుమ్మక్కై మన జోబులను ఆరోగ్యాన్ని గుల్ల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అసలు మన ప్రాచీన కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా చెక్ చేసేవారంటే, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి సరళ పద్ధతిని కనుగొన్నారు. మీ వయస్సు ప్లస్ 100. ఉదాహరణకి మీ వయస్సు 65 అనుకోండి, 65 + 100 అంటే 165 ఉంటే మీకు షుగర్ లేనట్లే. మీకు అరుగుదల సరిగ్గా ఉండి ఫ్రీగా మోషన్ అవుతున్నంత కాలం సాధారణంగా షుగర్ వచ్చే అవకాశం ఉండదు. ఎక్కువగా టెన్షన్ పడద్దు, సాత్విక ఆహారం తీసుకోండి, ప్రతిరోజు యోగా కానీ వ్యాయామం కానీ చేయండి, మీ ఎత్తుకు వయస్సుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోండి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే కనుక సాధారణంగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.